మేష రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. కాలం అంతగా సహకరించటం లేదు. అలసట పెరుగుతుంది. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. మిత్రులు, దగ్గరి వారితో కలిసి పనిచేస్తే మంచిది. కలహాలకు దూరంగా ఉండాలి. సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం అవసరం. నవగ్రహ స్తోత్రం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయాలి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని సాధించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో వాటిని అధిగమిస్తారు. శత్రువులతో జాగ్రత్త. అపార్థాలకు తావు లేకుండా సమాధానమివ్వాలి. ఇష్టదైవ స్మరణతో మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రయత్న బలాన్ని బట్టి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మిత్రుల సూచనలతో లక్ష్యం సిద్ధిస్తుంది. సొంత నిర్ణయం కన్నా సమష్టి నిర్ణయం మేలు చేస్తుంది. పట్టువిడుపులు అవసరం. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం వస్తుంది. వ్యాపార బలం బాగుంది. ధనలాభం సూచితం. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. గృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేయండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా మెలగాలి. అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. లక్ష్మీస్తుతి మేలు చేస్తుంది. సింహ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. సత్ఫలితం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా స్వల్ప శ్రమ తప్పదు. అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆటంకాలున్నాయి. ఇష్టమైన వారి సలహా పనిచేస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం. కన్య రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అదృష్టయోగముంది. క్రమంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బుద్ధిబలంతో పైకి వస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. తల్లి తరఫు వారి ద్వారా లాభపడతారు. ఐశ్వర్య ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టదైవారాధన మంచిది. తులా రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. చక్కని శుభకాలం నడుస్తోంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. గృహ లాభం, సుఖ సౌఖ్యాలుంటాయి. 10 మందికి మేలు చేసే పనులు ప్రారంభిస్తారు. ఇష్టదైవాన్ని దర్శించండి. శుభం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఈ విధముగా ఉంటుంది. అద్భుతమైన శుభయోగం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార లాభం సూచితం. ఆపదలు తొలగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వస్తు వస్త్ర లాభం ఉంటుంది. ఇష్టదేవతాస్మరణ మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఈ విధముగా ఉంటుంది. అదృష్టవంతులవుతారు. లక్ష్య సిద్ధి ఉంటుంది. ప్రతిభతో మెప్పిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలున్నా కార్యసిద్ధి కూడా ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు వద్దు. ఆవేశపరిచేవారున్నారు. సహనంతో వ్యవహరించాలి. శక్తికి మించి శ్రమ పడాల్సి వచ్చినా విజయం సాధిస్తారు. శివారాధన రక్షిస్తుంది. మకర రాశి వారికి ఈ వారం ఈ విధముగా ఉంటుంది. ధనలాభం సూచితం. మొహమాటం పక్కన పెట్టి కార్యసాధనకై శ్రమించాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగరీత్యా జాగ్రత్త అవసరం. బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించే సమయం. గృహ భూ లాభాలుంటాయి. వారాంతంలో మేలు జరుగుతుంది. రామనామాన్ని జపించండి. విజయం తథ్యం. కుంభరాశి వారికి ఈ వారం ఈ విధముగా ఉంటుంది. శుభకాలం ఇది. అన్ని పనులు ముందుకు సాగుతాయి. గొప్ప అవకాశాలున్నాయి. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్త వింటారు. వెతుకుతున్నది దొరుకుతుంది. ఆంజనేయ స్వామివారిని దర్శించండి. మీనరాశి వారికి ఈ వారం ఈ విధముగా ఉంటుంది. అదృష్టకాలం నడుస్తోంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అధికార లాభం సూచితం. నూతన వస్తు ప్రాప్తి ఉంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలమిది. దగ్గరి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల సహకారం అందుతుంది. ఆనందించే అంశాలున్నాయి. దైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది. Audio Jungle.